హలో అండి నమస్తే సావిత్రి కుక్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన బీట్రూట్ పచ్చి కొబ్బరి హల్వా బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది కానీ ఎవరము కూడా విడిగా తినడానికి ఇష్టపడము కనీసం ఇలా స్వీట్గా అయినా చేసుకొని తింటే టేస్ట్గానే ఉంటుంది బీట్రూట్ తిన్నట్టుగానే ఉంటుంది ఈ బీట్రూట్కి పచ్చి కొబ్బరి హల్వా నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ ఒక పెద్ద బీట్రూట్ తీసుకొని కడిగి శుభ్రంగా చెక్కు తీసేసి ఇలా తురుముకున్నాను కొబ్బరి తురుమే స్లైసర్ తోటి తురుముకోండి అదే కప్పుతో కప్పు బెల్లం తీసుకోవాలి మీరు స్వీట్ కనుక ఎక్కువ వద్దు అనుకుంటే కప్పు బెల్లమే వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకే వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొంచెం మనకు బెల్లం కరగటానికి వేసుకుంటే చాలు స్టవ్ వెలిగించుకొని గిన్నె స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగితే చాలు పాకమేమీ రానవసరం లేదు ఇలా కరిగించుకోవటం ఎందుకంటే ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే వడకట్టేసుకోవచ్చని ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ముందుగా మనం తురిమి ఉంచుకున్న బీట్రూట్ ఈ నెయ్యిలో వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి బీట్రూట్ అనేది చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకి అలవాటు చేస్తూ ఉండండి ఏదో ఒక రూపంలో చేసి వాళ్ళు అలవాటు అయితే చక్కగా తినేస్తారు ఇలా బీట్రూట్ అంతా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ఒక కొబ్బరికాయలు సగం చెప్ప తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు లీటర్ పాలు వేసుకోవాలి మీరు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకునేటప్పుడు దాని వెనుక నల్లగా ఉంటుంది కదా అది లేకుండా తీసేసి కట్ చేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం ఉడికిన తర్వాత మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం వడకట్టేసుకోండి ఇందులో ఇలా మనం బెల్లం వడకట్టగానే ఈ బీట్రూట్లో మనం పాలు వేసాం కదా ఆల్రెడీ పాలు అన్నీ విరిగినట్టు అవుతాయి అలా విరగటమే కావాలి మనకు అప్పుడే హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది ఒక కోవానో ఒక పన్నీరు వేసిన టేస్ట్ వస్తుంది హల్వా ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసేయండి అంతా ఒక ఐదు ఆరు నిమిషాల్లో దగ్గర అయిపోతుంది ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనం ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసాం కదా తురిమి వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు తురుమైనా సరే మనకి హల్వా తినేటప్పుడు అక్కడక్కడ ఆ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ హల్వాకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు రెండు మూడు యాలుక్కాయలు పొడి చేసి వేసుకోండి అంతా దగ్గర అయిన తర్వాత ఇక్కడ చూడండి నెయ్యి అంతా కూడా పక్కకి ఎలా వదిలేసిందో మనకి ఇలా వదిలింది అంటే హల్వా రెడీ అయిపోయినట్టే ఐదారు బాదం పప్పులు ఐదారు పప్పులు సన్నగా కట్ చేసి వేసేసుకోండి మీరు కావాలంటే కనుక జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించి వేసుకోండి ఇక్కడ హల్వా రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో హల్వా మీకు కూడా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందా బీట్రూట్ పచ్చి కొబ్బరి హల్వా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేసుకోండి బీట్రూట్ కానీ కొబ్బరి కానీ మనం ఇందులో వాడినవన్నీ అందరికీ అందుబాటులో దొరికేవే కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరో మంచి వంటతో కలుద్దాం బాయ్ బాయ్